కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత విధానాలతో హైదరాబాద్ లోని పేదలు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశమైన ఆయన హైడ్రా మూసీ ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ కార్యాచరణపై చర్చించారు. ప్రభుత్వ చర్యలు క్షేత్రస్థాయిలో పరిస్థితులు ప్రజల ఇబ్బందులపై చర్చించారు. హైడ్రా మూసీ విషయంలో సరైన ప్రణాళిక లేకుండా ఇష్టం వచ్చినట్లు ముందుకెళ్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కూకట్పల్లిలో 1980లో కాంగ్రెస్ ప్రభుత్వమే 20,000 మందికి పట్టాలు ఇచ్చిందని ఇప్పుడు అవే ఇళ్లను ఆక్రమణలని అంటున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్ లో పేదలకు అండగా ఉంటామని రక్షణ కవచంలా నిలుస్తామని కేటీఆర్ పునరుద్ఘాటించారు. ఈ ప్రభుత్వ అనాలోచిత విధానాలు అనాలోచిత నిర్ణయాల వల్ల ఇవాళ హైదరాబాద్ నగరంలోని పేదలు దిగువ మధ్యతరగతి ప్రజలు సామాన్యులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని తమ తమ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలను గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా కూలంకషంగా వివరించడం జరిగింది. అనాలోచితమని ఎందుకు అంటున్నాము అంటే ఈ ప్రభుత్వం కనీసం ఒక ప్రణాళిక లేకుండా అవగాహన లేకుండా ఆలోచన లేకుండా ఇవాళ కేవలం గుడ్డెద్దు చేనులో పడ్డట్టు తల దూకుడుగా ముఖ్యంగా పేదలకు ఎవరు దిక్కులేరు ఏం చేస్తారు అన్నట్టుగా ఇవాళ ఇష్టారీతిని పోతా ఉన్నారు. ఇవాళ హైదరాబాద్ మహానగరంలో హైడ్రాని మాకు అర్థమైంది ఏంటంటే కేవలం బిల్డర్లను పెద్ద పెద్ద వ్యాపారవేత్తలను బెదిరించడానికి బ్లాక్మెయిల్ చేయడానికి వసూలు చేయడానికే వాడుతున్నట్టుగా మా పార్టీ యొక్క స్థిరమైన అభిప్రాయం. రెండవది మూసీ పేరిట జరుగుతున్న లూటీ ఏదైతే ఉందో మూసీ పేరిట జరుగుతున్న దోపిడీ ఏదైతే ఉందో ఈ విషయం కూడా ప్రజల దృష్టికి మేము సవివరంగా తీసుకొని పోతాం. మేము హైదరాబాద్ బస్తీ ప్రజలకు పేద ప్రజలకు అండగా ఉంటాం. ఎవరు ముందుకు వచ్చినా రాకపోయినా బీఆర్ఎస్ ఒక రక్షణ కవచంలాగా వారికి అండగా ఉంటుంది. మీరు మీ స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకులు ఎవరికి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మీకు రక్షణ కవచంలాగా మేము అండగా నిలబడతాం. రేవంత్ రెడ్డి పంపే బుల్డోజర్లకు అడ్డంగా మేము ఉంటాం. ఈ మాట మళ్ళీ మళ్ళీ చెప్తా ఉంటాం.